హాయ్ ఫ్రెండ్స్, నేను మీపుసుకున్న సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏడెళ్ళ ఎట్టలు 14 సామ్రాలు వచ్చినాడు కొడుక, మెత్తల్ని సపగట్టి వేయిర కుర్తిలు ఇలివిట్టు కొడుక, ఏడెళ్ళ తాళకుండి కొడుక బతకాలి. అయ్యో నా కొడుకు బతకాలి, నా కొడుకు సార్, నా కొడుకు ప్రాణం పోతుంది. అట్లా దాదుకోరు కొడుక, పెంచుకోయిరా నేను. పెద్దవా, నేను నీ గురించే పలందాసిన. ఓ పెద్దవా, నువ్వు ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి నా గుడి కాడికి వచ్చిన పెద్దమదేవి, నీ గురించి పలం దాచిన చూసినవా? ఆ చిరుదే వలుకోలే, మాటలు చెప్పే వరకు ఒక నమ్మిందుక పచ్చాను పెద్ద వలుతుంది. అగో అట్లా చూసినవా? అదొక దిగుడు ఉంది, గుళ్ళే రామ అన్న పాడవాడి పండు, పంట ఉన్నది 5 ఖర్జూర పండ్లు, ఓపిత ఉన్నది ఇది మళ్ళీ పూరు ఉంటే ఒక దిగుడు ఉన్నాయి, 5 ఇసుకోని నీరు గర్భాత వందు రామ దగ్గర కొడుకు ఊరుతాడు పోవే బామ. దిగుడి కాడికి వచ్చింది బాలమాడి పనులు, తిరువల్ల పూల ఇది కత్తిర పనులు తీసుకున్నది, ఆ మనులో నేర్చుకుంది ఉండలేదు. ఏమంటాంది కొడుక బస్సన్న, నా గర్వాల చక్కెర కొడుకు ముడతలు చెప్పినవు, గర్వాత మనుక బిడ సంతానం కావాలి కొడుకు, నాకు కొడుక నా కాడిలో సంతానం కావాలి, నా గర్వాల కొడుకు ముడతాడు. కాడిలో సంతానం ఎక్కడ ఉన్నావా? ఆడవిల్ల సంతానం కావాలంటే నేను ఒక రాఘవ ఒక సంతానం ఇచ్చిన ఆడవిల్ల సంతానం. నాకుడి ముందు రామ, 7 కుమారుల పుట్ట, పుట్టలోనే చూడండి నాగేంద్రుడు ఉన్నది, నాగేంద్రుడి దగ్గర ఆడి పొలం ఉన్నది, ఆడి పొలవాడి కోరి కోరి పెద్దవ్వ రామ. మరి పుట్టకి నేను నీళ్లు పోసి ముగ్గులు పెట్టి పుట్టాలకి ముగ్గులు పెడతా, మళ్ళా ఎల్లుండి 7 వరకు మళ్ళా ఈ మన అందరం కలిసి మన గుడికాడికి వస్తాం. ఈ గుడికాడికి వస్తే మా ఏడాది ఏవరు వాళ్ళు, అరి పుట్టెవరు అలికిర్రు, ముగ్గులు ఎవరు పెట్టిర్రు, ఎవరు పూజ చేసిర్రు, ఎవరు వచ్చిరు ఈ పుట్టకాడి గుడికాడికి ఎవరు వచ్చిన నా మీద ఏవబోతాం. నా మీద ఏవబోకుంటే ఇప్పటికైనా ఆ దేవుణ్ణి వేడుకుంటా, నాగలోకాన ఉన్న సర్వాన్ని వేడుకుంటాని అనుకోని పుట్టక ముగ్గులు పెట్టకుండా పుట్టలకకుండా తిరుమల్ల పూలు వేయకుండా ఆ నాగలోకాన ఉన్న సర్వదేవుని సర్వాన్ని వేడుకుంటాను త్రిదేవుడు. అమ్మా అమ్మా నన్ను అడుగుతావా?
బసవదేవుని గుడి కాడి పోయిన బసవదేవుని గుడి కాడి పోతే బసవదేవుడికి సంతానం గుడి కట్టిండు. ఓ నీ కాడ ఆడి పల ఉన్నదంట, ఓ నీ కాడికి వచ్చిన తల్లి ఆడి పలు నా చేతికిస్తే నీ అనుమానం చేస్తా నా గర్వాలకి బిడ్డ పుడుతుంది. ఆడి పల నీ వద్ద ఉంది తల్లి. నీ పేరు నా దగ్గర ఒక ఆడి పొలం ఉంది, కరెక్టే కాదు రామా? అసవుంటి పొలము నేను పుట్టిన పెట్టుకొని నేను ఈ అసవుంటి ఒక మేతకెళ్ళిన. మేతకెళ్తే నా పుట్టలో ఒక చిట్టెలక తయారైంది. చిట్టెలక తయారయ్యి ఆ ఎలక వచ్చి పండుని రావా సగం తిన్నది, సగం ఉంది ఆ పొలం కావాలా? ఆ తల్ల తిరిగి కళ్ళలో తిన్నో ఇప్పటికీ నా సగం తిన్నది సగం పొలం అని చెప్పింది. ఇప్పటికీ నా గర్వాన కొడుకు పుట్టా పర్వాలేదు, బిడ్డ పుట్టా పర్వాలేదు, ఆ పుట్టినాక పోట తచ్చినా పర్వాలేదు, పుట్టినాక పోట తచ్చినా పర్వాలేదు. నా గుడినాయరాలు తొనకుండా వదిలిపెట్టి వాళ్ళకి అది అనుభవాలి. వీళ్ళు పుట్టంగా వీళ్ళు తచ్చినా సంతోషమే, నాకు లేకున్నా పర్వాలేదు. నా గర్వాన నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, నా కొడుకు జాలమిత్తు రాదు, నా పెద్ద కొడుకు భూమి పుత్తమరాదు. నాకు ఉన్నాక వీళ్ళు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకరు, సచ్చినా ఒకరు. నాకు అనుకోని పెద్ద స్త్రీ అనుకోని ఓ అమ్మ అది మొర్రమైనా పర్వాలైనా పర్వాలేదు, అది ఖరాబ్ అయినా పర్వాలేదు, అది ఎట్టున్నా పర్వాలేదు. నా గర్వ నాకు బిడ్డ పుట్టాలి. నాకు ఈ దేవుడా చిరుదేవి పెద్దవా మొరివైన పరం అంటే మరి పుడుతుందా పుట్టదా బిడ్డ అంటారు రామా? మొరివైన పరం అంటే బిడ్డ పుడుతుందా పుట్టదా అని అడుగుతారు. బిడ్డ పుడుతుంది పుడుతుంది కానీ శోచాలతో పుడుతుంది. పోతే శోచాల తర్వాత నన్ను అనదు. ఏ శోచాలు శోచాలతో పుడుతుంది. ఏ శోచాలు ఉంటాయి? ఒకటే కాలు, ఒకటే చెయ్యి, లోటపిట పెదవులు, హనుమంతుడి మోర, పింగి చెవులు, కటారి మొక్కు, ఏ వాడు వచ్చినా అయ్యాన వారి ఇయాడి రామ ఇసంటి తోడు బుట్లకోరయ్యా బింగి మేక పిల్ల తిని పుట్టదు నీ బిడ్డ. ఏముందమ్మా పంచాది లేకపోతే ఈ పొయ్యిలగుడు తెలిసి మందిళ్ళ మీద వస్తుంది, మందిళ్ళ మీద వస్తుంది. పంచాది ఎట్లా వాళ్ళు వాళ్ళు బాయికి ఆడుకో కూలి పోతే పొయ్యిలో పూర్తి చేసి పొయ్యిలేరికి వస్తుంది. అయ్యాన్ని భరాల్చుకుంటావా నా బిడ్డనా? మంది పొయ్యాలి ఎరుగు వస్తుంది భరాల్చుకున్నాను చెప్పు అన్ని చదువు బామ్మా. ఆ పోరు ఎట్లా పుట్టినా పర్వాలేదు, ఇవో నా కడుపు కాదు, ఇప్పుడు నా కడుపు కాస్తున్నా చాలు. అది పుట్టినా మంచిగా ఎట్టున్నా పర్వాలేదు. ఎవరి కన్న బిడ్డ అంటే పెదవుదేవి కన్న బిడ్డ, పెదవుదేవి కొడుకు అన్న పేరు చాలు. ఎట్లా పుట్టినా పర్వాలేదు ఫలం తర్వాత నాకన్నాకి ఫలం ఎందుకు ఇచ్చామని తెచ్చదు తెలియరా నీ సభ దాకిపో అంతేనా? అన్ని చెప్పింది హనుమాన్ చెప్పి సర్వతి ఏమగరియా ఉంటే సర్వం అతవంటి పుట్టలకి పోయి పుట్టలకి పోయి ఆడి ఫలము తీసుకొని ఐదు ఖర్జూర పళ్ళు తిరుమల్లె పూలు నాటికైనా ఊపిది రామా తీసుకొని సర్వము వీటకొచ్చి పెద్దామని శ్రీదేవి కొంగుల వేసిన పరమేశ్వరమా. వెనక ముందు తిరిగి ఆలోచన చేసింది, మరి ఇప్పటికే నేను గుడికాలకు వచ్చి రెండు ఫలాలు అడకపోతాను. మరి ఎల్లుండి 7 గంటల వరకు శుక్రవారం నాడు వాళ్ళు అందరం కలిసి గుడికాడికి వస్తాం. గుడికాడికి వస్తే పెదవుదే వచ్చి ఒక కొడుక నా గెలవ కొడుకు లేరా, నా గెలవ బిడ్డలు లేరా, సంతానం లేరా కొడుక బసవని అడుగుతుంది. మన అడిగితే బసవాళ్ళు ఊకుంటురా మొండే వస్తే గుడికాడి మొన్న వస్తే మన ఫలాలు ఇస్తే మళ్ళెందుకు వస్తాం అంటాడు. మరి ఏవేసు మరి ఇప్పటికైనా చెప్పకుండా ఎందుకు పుండకోరి మాట చెప్తా? పుండకోరి మాట సాడు కోరి బుచ్చలు చెప్పి మళ్ళా చెప్పకుండా అని చెప్తానని పోయే శ్రీదేవి దేనాడు బసవదేవుడు గుడి కానిపిస్తాను శ్రీదేవి.
నీకేమని చెప్తున్నారా? ఎవరు ఎట్టేనో ఆరా, ఎవరు పిచ్చేనో ఆరా? ఓ ఎప్పటికే ఎందుకు పుండ కోరి మాట సాడ కోరి మాట చెప్పి ఏనాడికి చెప్పకుండా దీన్ని నోరు కట్టాలి అని కోరి ఇప్పటికేనా తిరిగి ఏమంటాది? ఒరి కొడుక బస్వల్ల, కోరి ప్రాణం పోవద్దని కొడుకుని ప్రాణాలు నా కొడుకు ప్రాణం పోవద్దని గంగిని కొడుకుని ప్రాణం బతి బతిస్తారు వచ్చిన నేను నా పాను తగ్గిస్తావా? తగ్గిస్తాను మీద మన్ను అయ్యా. ఇంత పుల్లె గంటారా నీకు? ఇంత బుక్కబుచ్చు వాని, ఇంత లబంగి వాని పళ్ళు మింగుతావుతాయి. పాడువడా దాని కోడు పాపాలు ఉన్నాయి, దాని దోషాలు ఉన్నాయి, దాని ఇల్లు కాలిపోరు, దాని పాడైపోరు, గుడి నాయరాలు, గుడి నానా సమతి, గుడి నానా బావ వాణిన మన్ను అయ్యా. వాళ్ళ పాడైపోరు నీకేమికి తెలుస్తున్నారా? పెద్దవి కోడి పాపాలు ఉన్నాయి, కోడి దోషాలు ఉన్నాయి, కోను ఏమనుకున్నా కొడుకు ప్రాణం పోవద్దని నీ కాడి నువ్వు వచ్చిన పాపాలు దోషాల పాపాలు ఉన్నప్పటి దానికి ఏ దేవుడు సంతానానికి ఓ తల్లి తెలియదు దాని దగ్గర ఏ పాపం ఉంది నాకు చెప్పనా? ఓ ఇప్పటికైనా ఎల్లుండి 7 గంటల వారికి మళ్ళీ మీ అందరూ తమ కూడా మేము మన కూడా మేము మా ఆడబిడ్డ కోరవ్వా మళ్ళీ గుడికాడికి వస్తాం. ఏది మీరు ఐదు ఐదు ఆడబిడ్డ కోరవ ఆరు వస్తాం మేము. ఏది నా గుడికాడికి వస్తారా? గుడికాడికి వచ్చి కొడుక దగ్గర ఆరా కొడుక బస్వన్న, కొడుకు లేని దానిరా బిడ్డలేని దానిరా, ఆరా కొడుక నాలుగు పాదాలు పడరా, ఈ గడ్డలు తామరాలు కడతాయి కొడుక అని దగ్గరికి వస్తాను. పెద్దది వస్తారు భర్త వరకాలు. అయ్యో కాలు కడితే నీ కాలు కడుచుకోవాలా? కడుచుకుంటా నువ్వా కొడుక బసవదేవుడు ఎన్నాళ్ళకి కొన్నాళ్ళకి పెదవదేవి పాదాలు పడతా కొడుక. పాపాలు పాపాలు ఉన్నాయి, పెదవి దోషాలు ఉన్నాయి పెదవదేవికి. పాదాలు కాళ్ళు పడతా కొడుక, ఈ కాలు యొక్క గాలి పోసిన కొడుకని డెక్కలు మొత్తం ఊసిపోతున్నారు. కాళ్ళు కాళ్ళు మొత్తం ఊసిపోతాయి. అన్ని పాపాలని అన్ని పాపాలు ఉన్నాయి. బస్వన్న కట్టిన అయ్యో నా కొడుకు ప్రాణం పోవద్దు, నా కొడుకు దక్కియాలని నీకు అందుకే నేను ఈ తుంది చెప్తాను కొడుకు. నీ నీ కాదు వచ్చిన ముందే బస్వదేవుని గుండెలు పిగిలివని సిరిదేవుడు లేకపోతే తట్టిపోతుంది. అవునవును దాని దగ్గర గిన్ని పాపాలు, అందుకనే ఏ దేవుడు కొడుకుంటే అందుకనే వేదేవుడు బిడ్డలిస్తారు. ఒక నాటికైనా సిరిదేవు అమ్మ అటువంటి పాదాలు పట్టని నాలుగు గాలు మలుచుకొని పడవండి. ఏమంటది కొడుక ఇప్పటికి నా పూజ భర్తలు నా భక్తి భర్త రారా కొడుక అని కోడికి తలు ఏముంది కొమ్ములకి సంబరమే కొమ్ములకి తలు లట్టించుకుంటా. కొడుక ఇప్పుడు పెద్దదేవి కొమ్ములు పట్టుకున్నాకో పాపాలు నా పెద్దదేవి పీకర కానీ కొమ్ములు పట్టుకుంటే కొమ్ములు వేస్తా కొమ్ములు పట్టలేదు కొడుక. రారా కొడుక నా పూజ భర్తలు నా భక్తి భర్త రారా కొడుక అని ఇప్పటికైనా గురి కాడికి వచ్చి ఏం చేస్తుంది? కొడుకరికి పొగెత్తిగా పట్టాలంటది. కొడుకంటే నాకు పానమే ఇంకా పొగరేయాలి నాకు. పెద్దలు చేతి కూడా పోగేసినాకో ఆ పొగలు ఎప్పుడు కడపలు పెంచుకున్నాకో ఈ ముక్కుల గణవాలయ్య వద్దని ముక్కు అడిగిపోతుంది. దాని మీద మన దాని మీద రాలు కొట్ట ఎంత పోరామా దగ్గర ఇంత ఉండి పాపాలు ఇంత ఉండి దోషాలు నాకున్నాయని నాకు తెలియదు. దాని గురించే పనులు దాచిన
అయ్యో శ్రీదేవి నేను పొగ పట్టను కొడుక, నా పూజ భర్తలేవు నా భక్తి భర్త రారా కొడుక అని ఊపిరి కొడుక, కొడుకొచ్చి పేర్లు చేస్తానని పెద్దవి ఊపిరం కాడికి వస్తుంది, నువ్వు ఊపిరి అయితే పడుతుంది కట్టదని ఊపిరం ఆడి ఊపిరాన్ని పుండేవి మొదటి పొగబడి ఊపిరం తోచిపోతుంది, ఊపిరి ఆడి పోసిపోతాను పాపాలు ఉన్నప్పటికీ అయితే సంతానం చెప్పోనా కొడుకా ఏమంటది, నువ్వు నా పూజ భర్తలేవు నా భక్తి భర్తలు రారా కొడుక అని ఏనాడికైనా ఇలా పూజ భర్తల కొడుక నీకే అన్నం చేసిన నీకే పుణ్యం చేసిన కొడుక రారా అని ఇంకో పాలు పట్టుకొస్తుంది, పాలు పట్టుకొచ్చి నీ గిన్నెల్లో పాలు పట్టుకొచ్చి ఇక వర్షా కొడుక పాలు ముందు పెడుతుంది, పాలు తాగుతాను పాలు అంటే నాకు పానం ఇక పాలన్నీ ఇక్కడ తాగుతురే కొడుక పెద్దల చేతి కూడా పాలు తాగినకో వేరే కడుపు ఉప్పు కొడుక పట్ట పాలు తాగుతావు నువ్వు పాలు తాగుతా కదా చచ్చిపోతావు కడుపు కొడుక నా పూజ భర్తలు పాలన రావరా కొడుక నీ కాడికి వచ్చి శంకర్లా చేస్తాను, శంకర్లా చేసి నేను అట్లా పాలు పోయబోతుంది, నువ్వు పాలు తాగకుండా బొక్కు బొక్కుల పాలు ఇప్పటికైనా గిన్నెల్లో ఎక్కువ ఆ బుడ్డితో పాలు పండుగకు పండుకపోతే అయ్యో పాలు కింద పోతా పెద్దవి గిన్నె అందుకుడు అందుకుడు ఏమి చేయాలి ఒరు కొడుక నా పూజ పట్టలేదురా నా భక్తి పట్టలేదురా నా నిధం పట్టలేదురా నీకే ఉన్న చేసినా నీకే పుణ్య చేసినా రారా కొడుక బసవన్నా అని అన్నితో అంటది, నువ్వు ఏమనాలే వా ఓ గుళ్ళెల పుణ్యం గుడెనిక నీ ప్రాపం, ఓ గుడెనిక నీ పుణ్యం అయితే గుళ్ళెల ప్రాపం అవ్వా ఏడు చక్రాలు పుట్ట ఏడు వదనాలు నాలుగు చక్రాలు పుట్ట నాలుగు వదనాలు కొడుక ఈ పాలు పట్టుకుపోయి అవ్వా ఇప్పటికి నా పుట్టల్లో పోయావా, ఓ నీ పుణ్యం నా పాపం నా పుణ్యం నీ పాపం ఓ పుట్టకడ అగపడుతున్నావాను అను అన్నాక పెదవదేవి పాలు పట్టుకుపోయి పుట్టలో పోతుంది దాని పుణ్యం తన పాపం పుట్టకాడ ఏర్పడుతుంది పోయి కొడుక ఆవసేవుడు నువ్వు మరి పెద్దవ్వకి నా దగ్గర ఫలం అయితే లేదు దాని పూ ఎందుకు దాని భక్తి ఎందుకు ఫలాలు ఉన్నాయా మరి పేరు చెప్పాలి వాళ్ళతో నేను వస్తా మళ్ళా నేను వాళ్ళతో ఆ రోజు వస్తా మళ్ళా శ్రీదేవికి ఇచ్చాను కొడుక నా నువ్వు చెప్పిన పేరు చెప్పినాకో నా ఊరు చెప్పినాకో ఈ దొనకుండ ఉళ్ళు అందరి పట్టింది లేదు మావిడ కొమ్మ నీని పట్టింది ముదురు మావిడ కొమ్మ సట్టి సపన పెడితే కొడుకు సట్ బండ కావాలి నా కొడుకు ప్రాణం పోద్దని ఓ నీ కాడిని ముందు నేను వచ్చిన నువ్వు బతకాలని కొడుక ఇవో నా పేరు చెప్పొద్దు నా ఊరు చెప్పొద్దు నేను వాళ్ళతో నుంచి పక్కన నిలబడతా నిలబడి నీకు సరిగా చెప్తాను అంటే నువ్వు సరిగా చెప్పినప్పుడు నా పేరు చెప్పొద్దు నా ఊరు చెప్పొద్దు ఏ నాడికి వెళ్ళి ఏర్పడుతుంది పోరుగా నా దగ్గర ఫలాలు లేవు నా దగ్గర సంతానం లేదు నా దగ్గర పండు లేవే పెద్ద ఎక్కడైనా పోవాలి నేను ఒక బొచ్చట గంగ ఎలబడి వెళ్తే అంతేనా బసవ దేవునికి దొంగ మాటలు ఉంటుక చెప్పి కొడుకు కాలమైతవరాదు కొడుకు పోతాడు ఏ నాడికి నా కొడుకు కాలమైతవరాదు అని కొడుకు నిద్ర పోతాడు ఏ నాడికి తెల్లారి పొద్దు ఇది కళ్ళలు వచ్చింది మరి అందరికన్నా ముందు నేను పోవాలి అందరికన్నా ముందు పోయి నేను పోయి వాళ్ళు లేపితే వాళ్ళకు కూడా వాళ్ళు చాలా ప్రేమ ఉన్నది అయ్యో బావి చాలా ప్రేమ ఉంది వచ్చి లేపుతాంది అని ఎవరికి ఎవరాదు ఎవరికి ఏం బాధ అనిపించదు వాళ్ళు అనుకోని తిరిగి ఏ నాడికైనా ఆ తెల్లారి పొద్దు ఎక్క వారికి